ఈ కాలేజ్ ఉంది నేషనల్ కాలేజ్ ఉంది జాతీయ కళాశాల మన ఆంధ్ర జాతీయ కళాశాల సారీ నమస్తే నా పేరు సుబ్రహ్మణ్యం ఏబిపి స్టేట్ అసెంబ్లీ కన్వీనర్ స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అనే వింగ్కి స్టేట్ కన్వీనర్గా ఉన్నాను మచిలీపట్నంలో హిందూ కాలేజీలో ఎంబీఏ చదివాను ఈరోజు నిన్న మీటింగ్లో చూశాను నేను నిన్న మీటింగ్లో చూశాను పవన్ కళ్యాణ్ గారు నేషనల్ కాలేజ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడటం చాలా ఆనందం కలిగించింది ఎన్నో దశాబ్దాల పాటు ఏబీవీపీ అనేక రకాల ఉద్యమాల ద్వారా నేషనల్ కాలేజీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అనేక రకాల ఉద్యమాలు చేపట్టింది అందులో భాగంగానే 2000 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నేషనల్ కాలేజీ మీద ఒక విచారణ కమిటీని నియమించడం జరిగింది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళకున్నటువంటి రాజకీయ పలుకుబడితో ఆ విచారణ ముందుకి సాగకుండా అడ్డుకోవడం కూడా జరిగింది ఈరోజు ఈ నేషనల్ కాలేజీ ఏదైతే 1908లో ఏర్పడి ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఈ నేషనల్ కాలేజీ నుంచి ఏదైతే ఈ గడ్డ మీద పురుడు పోసుకుందో స్వాతంత్ర ఉద్యమం టైంలో ఎంతోమంది విద్యార్థుల్ని స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించినటువంటి కాలేజీ ఈరోజు పూర్తిగా కనుమరుగు అయిపోయే పరిస్థితిగా ఏర్పడింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎండోన్మెంట్లోకి తీసుకొని తద్వారా దానికి ఉన్నటువంటి భూములను ఈ ఎండోన్మెంట్ ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు ఆఫీసులు కావచ్చు ఇట్లాంటి కన్స్ట్రక్షన్ చేసేందుకోసం ఆ భూముల్ని తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎండోన్మెంట్ ద్వారా ఈ నేషనల్ కాలేజీకి ఉన్నటువంటి భూముల్ని స్వాధీనపరచుకునేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అదేవిధంగా స్థానికంగా హిందూ కాలేజ్ ఏదైతే ఉందో 1854లో ఈ స్థానిక హిందూ కాలేజ్ ఏర్పడి ఈరోజు అనేక వందల మంది విద్యార్థుల్ని జాతీయ నాయకులుగాను తీర్చిదిద్దినటువంటి హిందూ కళాశాల ఈరోజు ఎయిడెడ్ కాలేజీ నుంచి ప్రైవేట్ పరం చేసి దాని ఆస్తులను కూడా కాజేయడానికి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్నటువంటి 15 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్కి అమ్మడానికి కూడా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి అమ్మకం కూడా జరిగింది దాన్ని కూడా ఏబీవీపీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఈరోజు దానికి మీ తరపున మద్దతు కూడా ఉంటుందని చెప్పి ఆ భూములు ఏవైతే అమ్మకాలు జరుగుతున్నాయో ఈ అన్నిక్రాంతం అవుతున్నాయో ఇట్లాంటి అన్నింటిని కూడా మీరు కూడా మీ తరపున మద్దతు తెలియజేసి మాకు సపోర్ట్గా నిలబడతాడని మేము ఈరోజు మీ దగ్గరికి వచ్చాం సార్ మన హిందూ కళాశాల కానీ ఆంధ్ర జాతీయ కళాశాల కానీ ఇలాంటివి ప్రతి జిల్లాలో ఎయిడెడ్ కళాశాలలు బ్రిటిష్ స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ విదేశ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన కాలేజీలు సెల్ఫ్ ఇండిపెండెంట్ మనకేముంటుందంటే స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడి స్థాపించిన కాలేజీలు ఆ సమయంలో దాతలు కూడా స్వచ్ఛందంగా స్థలాలు ఇచ్చిన సందర్భంగా ఇంత పెద్ద గ్రౌండ్స్ అన్ని దొరికినాయి ఇంక్లూడింగ్ భీమవరం కానీ ఏలూరు కానీ మీకు నెల్లూరు విఆర్ కాలేజ్ కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రతి తాలూకు హెడ్ క్వార్టర్స్లో కాలేజీలో చోట సహజంగానే బ్రిటిష్ టైంలో మన పెద్దలు ఇచ్చిన స్థలాలు అవి తర్వాత లేటర్ ఎయిడెడ్ కళాశాలలుగా తీర్చిదిద్దబడ్డాయి ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చాక ఎయిడెడ్ కళాశాలల్ని రద్దు చేస్తూ ఉంది దాంట్లో క్రమంగానే ఇది ఇంతకు ముందు నుంచి కూడా కొంత ఉందని చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా ఉందనేది ఇది ఈ ప్రభుత్వం వచ్చాక మరింత వేగవంతం చేసింది సమస్య అంతా ఏమైపోయిందంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇవన్నీ మన ఈ కృష్ణకి సంబంధించిన అఫిలియేషన్ ఉండాలి అంటే ఉన్న పరిస్థితులు కానీ డెవలప్మెంట్ చేయకపోగా కాలేజీలని చంపేయడానికి సిద్ధపడిపోయిన పరిస్థితులు తీసుకొస్తారు దీని వెనకంతా ప్రతి కాలేజ్ ప్రతి ఇంచి భూమి దాన్ని రియల్ ఎస్టేట్ వాల్యూగా చూస్తున్నారు కానీ అది విద్యార్థులకి ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో ఇచ్చిన ఆలోచననే ఈ రోజున అందరూ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే నిన్న మాట్లాడుతూ కూడా ఇది ముఖ్యంగా ఇది ఎండోమెంట్స్ బోర్డుకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా హిందూ కాలేజీకి సంబంధించినది ఎవరో దాతలు ఇచ్చిన వాళ్ళు అడుగుతుంది కూడా నేనేంటంటే దాతలు ఇచ్చిన స్థలాన్ని
ఎండోమెంట్స్ బోర్డుకి ఎలా ధారదత్తం ఎలా ట్రాన్స్ఫర్ చేశారంటే దాని దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టిలోకి రావాలి. ఈ రోజున నేను ఎన్ని చెప్పినా కానీ ఎన్ని పిటిషన్లు తీసుకున్నా కానీ ఒకటి అసెంబ్లీలోకి అడుగుపెట్టి దీనిని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, లేదా ప్రభుత్వం వస్తే మటుకు ఖచ్చితంగా దీన్ని ఒక యూనిఫామ్ పాలసీ అయితే కంపల్సరీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రైవేటీకరణ చేస్తే, అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మనకి ఫైనాన్షియల్ కెపాసిటీ లేని విద్యార్థులందరూ ఎటువైపు వెళ్ళిపోతారు? అన్ని ప్రైవేటైజేషన్ చెప్పి వెళ్ళిపోతూ ఉంది. ఖచ్చితంగా విద్యా విధానాన్ని ఈ ప్రభుత్వమే భరించాలి. దాంట్లో భాగంగానే నేను మీకు ఏబీవీపీకి వచ్చిన ఏబీవీపీ నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్ మీ గురించి నాకు బాగా తెలుసు, మీ పోరాట పట్టిమ. ముఖ్యంగా నాకు విద్యార్థి సంఘాల మీద నాకు చాలా గౌరవం ఉంది. సో మీ పోరాట పట్టిమ ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో ఈరోజు మీరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను ఈ సమస్యని జనసేన దృష్టికి తీసుకొచ్చినందుకు. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో దీన్ని ఆపేలాగే చర్యలు తీసుకుంటాం. అన్యాక్రాంతం కాకుండా భూములు ప్రజలకు ఉపయోగపడేలాగా, విద్యార్థులకు ఉపయోగపడేలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకోండి. థ్యాంక్ యూ.